హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 36 ఫీల్డ్ ఎమినేషన్ డిపోల్లో 174 పోస్టులు అని చెప్పి మనకి రావడం జరిగింది. అయితే చూడండి ఫ్రెండ్స్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి 36 ఫీల్డ్ ఎమినేషన్ డిపోల్లో 174 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతూ ప్రకటన అనేది విడుదల చేసింది. అయితే పోస్టుల యొక్క పేరు, ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే, మెటీరియల్ అసిస్టెంట్ 3, లోయర్ డివిజన్ క్లర్క్ 3, ఫైర్మ్యాన్ 14, ట్రేడ్ మ్యాన్మిట్ 150, ఎంటీఎస్ 3. దాంట్లో మనకి ఏంటంటే గార్డినర్ 2, మెసెంజర్ 1, డ్రాట్స్మెన్ 1 అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి వేతనం వచ్చేసరికి మెరిట్ అసిస్టెంట్కి 29,200, ఎల్డీసీ ఫైర్మ్యాన్కి 19,900, అదేవిధంగా మనకి ట్రేడ్స్ మ్యాన్మెట్ ఎంటీఎస్ వచ్చేసి 18,000, డ్రాట్స్మెన్కి వచ్చేసి 25,500 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. అర్హతల విషయానికి వస్తే మనకి సంబంధిత పోస్టులను బట్టి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, అలాగే ఫైర్మ్యాన్ పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే మెటీరియల్ అసిస్టెంట్కు 18 నుంచి 27 ఏళ్ళు లోపు, మిగిలిన అన్ని పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ళ లోపు ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే రిజర్వేషన్లు వర్తిస్తాయి. శారీరక ప్రమాణాలు, ఫైర్మ్యాన్ పోస్టులకు ఎత్తు వచ్చేసి షూ లేకోకుండా 165 సెంటీమీటర్లు, ఛాతి 81.5 సెంటీమీటర్లు సాధారణంగా ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు మనకి 5 సెంటీమీటర్లు విస్తీర్ణం చెంది 85 సెంటీమీటర్లు ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. బరువు అనేది మినిమం 50 కేజీస్ అనేది ఉండాలి. అయితే తర్వాత మనం చూసుకుంటే ఎంపిక రాత ఎంపిక అనేది ఎలా ఉంటుందంటే, రాత పరీక్ష అన్ని పోస్టులకు ఉంటుంది. అయితే టైపింగ్ ఎల్డీసీకి ఉంటుంది. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫైర్మ్యాన్కు, ఫిజికల్ టెస్ట్ వచ్చేసరికి ట్రేడ్ మేనేజ్మెంట్కు ఉంటుంది. రాత పరీక్ష విధానం, దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25, జనరల్ ఇంగ్లీష్ 50, జనరల్ అవేర్ నుంచి 50 చొప్పున మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక్క మార్కు, ఏంటంటే మనకి ఒక్క మార్కు చొప్పున గరిష్ట మార్కులు 150. పరీక్షా వ్యవధి వచ్చేసి మనకి 2 గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. దేహదారుఢ్య పరీక్ష విషయానికి వస్తే దీన్ని ఫైర్మ్యాన్ పోస్టులకు నిర్వహిస్తారు. ఇందులో 1.6 కిలోమీటర్ల దూరాన్ని పరిగెత్తగలగాలి. 63 కిలోల బరువున్న మనిషిని 96 సెకండ్లో 183 మీటర్ల దూరం మోసుకెళ్ళగలగాలి అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. 2.7 మీటర్ల కందకాన్ని దూకగలగాలి. ఇదేంటంటే మనకి లాంగ్ జంప్ మనందరికీ తెలిసిందే. 3 మీటర్ల తాడును నిలువుగా అధిరోహించగలగాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే దీన్ని ట్రేడ్స్ మేనేజ్మెంట్ పోస్టులకు నిర్వహిస్తారు. ఇందులో 1.5 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. 50 కిలోల ఇసుక బస్నాను 100 సెకండ్లో 20 మీటర్ల దూరానికి మోసుకెళ్ళగలగాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దరఖాస్తు విధానం, ఇది ఆఫ్లైన్లో జరుపుతారు. మనకి చూడండి ఫ్రెండ్స్, దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటిఫికేషన్ వెలువడినటువంటి 21 రోజుల వరకు అని చెప్పడం జరుగుతుంది. పూర్తి వివరాల విషయానికి వస్తే వెబ్సైట్లో మనం చూడొచ్చు, www.indianarmy.nig.in అనేటటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదేంటంటే ఒక మంచి అవకాశంగానే మనం చెప్పుకోవచ్చు. శాలరీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉందో కూడా మనం చెప్పుకున్నాము. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, ఓకే, నా వీడియోస్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద ఉండేటటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.